బీఆర్ఎస్ పార్టీ హస్తినాపురం డివిజన్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఎల్బీ నగర్ నియోజకవర్గ ఈదలకంటి రామరెడ్డి గార్డెన్ లో శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుధిరెడ్డి హాజరై ప్రసంగించారు. కేసీఆర్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి దేశ ప్రజలు తమకు కూడా ఇలాంటి పాలన కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తాము చేసిన అభివృద్ధి పనులకు తెలుసునని బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, రాష్ట్ర టూరిజం శాఖ చైర్మన్ ఉపల శ్రీనివాస్ గుప్తా, జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ దేవరెడ్డి, కమలా సుధిరెడ్డి, హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ భానుతు సుజాత నాయక్, మాజీ కార్పొరేటర్ రమావత్ పద్మనాయక్ నాయకులు కాలనీవాసులు భారీగా పాల్గొన్నారు. మరి ఇదే కాకుండా ఈ రంగం కూడా కొన్ని విషయాలు మీ ముందు మీ దృష్టిలో పెడతాను. కేవలం ఎల్బీ నగరంలోనే కాదు, ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ జరిగింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ డివిజన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 1000 మంది దాకా పాల్గొని దీన్ని జయప్రదం చేసిండ్రు. మరి కాలనీ సంక్షేమ సంఘాలు, ఉద్యమ నాయకులు, మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని విభాగాల అధిపతులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే స్ఫూర్తితోటి రేపు 2023లో ఎన్నికల్లో ముందుకు పోతే బీఆర్ఎస్ పార్టీకి ఎదురే ఉండదు. దీన్ని అడత విషయం వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు ఎక్కువ రియాక్ట్ కావాలి. వాళ్ళు ఏం చేస్తారో సంగతి చూడాలి. ఆ పార్టీ రోజు రోజుకు ప్రజల ఎందుకు కనుమరుగవుతుంది. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆ పార్టీ నాయకులు అందరూ కూడా గట్టిగా పోరాడే తత్వాన్ని పెంచుకుంటే ఆ పార్టీ ఏమన్నా రేపు ప్రస్తుతం భవిష్యత్తులో మనగడకుంటుంది. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.